యహర్త జగదాంభర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయణం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం గిరీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి పంచమి సాయంకాలం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం సతభం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అంటే ఇది శేషంగానమాట గత రాత్రి మనకు అమృతకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమైంది అది ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది మరల తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభం ఇది రేపు పూర్తవుతుంది అన్నమాట అదేవిధంగా ఇది రాహుకాలం అనేటువంటిది సాయంకాలం ఆదివారం కాబట్టి నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం ఆదివారం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనది సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం మంచిది అలాగే పాలతో మాత్రమే అంటే నీళ్లు పోయకుండా పాయసం వండి ఆ సూర్యనారాయణమూర్తికి నివేదన చేయడం ప్రసాదం స్వీకరించడం మంచిది ఒకపూట భోజనం చేయడం మంచిది అదేవిధంగా సూర్య నమస్కారాలు ఆయనకి చేయడం మంచిది ఎందుకంటే నమస్కార ప్రియ సూర్య సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం దాంట్లో వ్యాయామం కూడా ఉంటుంది మంత్రం ఉంటుంది అలాగే సూర్యకాంతి నుంచి శక్తిని స్వీకరించే విధానం ఉంటుంది వాటిని ఆచరించటం వీటి వల్ల మనం వ్యక్తిగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవించగలుగుతాం ఎంతకాలం జీవించాము అనేటువంటిది ముఖ్యం కాదండి జీవించినంతకాలం బాధ లేకుండా ఆరోగ్యంగా జీవించగలగడం చాలా చాలా అదృష్టం సునాయాసైన మరణం వినాదైన్యైన జీవనం దైన్యం లేకుండా జీవనం సాగడము అదేవిధంగా సునాయాసంగా మరణం సిద్ధించడము ఇవి చిన్న చిన్న తపస్సులకు వచ్చేటువంటి ఫలితాలు కావు చాలా పెద్ద తపస్సులకు మాత్రమే వచ్చేటువంటి భగవద్ అనుగ్రహానికి వచ్చేటువంటి ఫలితాలన్నమాట వాటిని సాధించడం కోసం ఈ ఆచరణలన్నీ కూడా మంచివి ఆరోగ్యం అనేటువంటిది శారీరకం మానసికం కూడా చాలా మంచిది శారీరకమైనటువంటి ఆరోగ్యం కంటే మానసికమైన ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం అందుకనే మనకు విద్యార్థులకు ఏం చేస్తుంటారంటే ఉపనయనం అనేది చేస్తుంటారు ఈ ఉపనయనంలో ప్రధాన కార్యక్రమం ఏంటంటే ఈ సూర్యునికి ఈ పిల్లవాడిని అపజెప్పేయడం అంటే అతనికి దానం చేసేయడం అనమాట అంటే అతని పరిపూర్ణమైన బాధ్యత సూర్యుడే వహిస్తాడు అని అర్థం కాబట్టి ఆ రకమైనటువంటి స్థితిలో కనుక మనం వాడిని పెంచినట్లయితే అప్పుడు వాడికి మానసిక ఆరోగ్యం బాగుంటుంది సమాజానికి వాడు మేలు చేసేవాడు వస్తాడు నటి ఆణిముత్యం అనేక విషయాలు సగం సగం తెలుసుకోవడం కంటే ఒకే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం నీ ఇంటిని ఎవరైనా కట్టవచ్చు కానీ నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి